నేను ప్రకటించిన 150 మంది అభ్యర్థులకు ఆల్రెడీ ఆదేశాలు వెళ్ళినాయి, ఇంటిమేషన్ వెళ్ళింది. దాదాపు నేను అనుకుంటే 5:30 నుంచి 6:30 మధ్య లేదా 7 మధ్య అందరూ ఆల్రెడీ సిటీకి చేరుకున్నారు. వీళ్ళు ఇంటిమేషన్స్ కూడా పోయినాయి. 5:30 నుంచి ప్రారంభమై 7 వరకు అభ్యర్థుల సమావేశం కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే రేపు హుస్నాబాద్లో కూడా నేను మొట్టమొదటి ఎన్నికల సభ టీఆర్ఎస్ అధ్యక్షుని హోదాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు మంచి సమయంలో వేసిన మంచిగానే ఉంటుంది, చెడ్డ సమయంలో వేసి చెడ్డనే ఉంటుంది. 9th నాడు అమావాస్య వస్తున్నది, 7th రేపు శ్రావణ మాసం శుక్రవారం మంచి దినం, ప్రశస్తమైనటువంటిది. సో అభ్యర్థులను ప్రకటించుకోవడం, ఒక సభను కూడా స్టార్ట్ చేయడం, తర్వాత ఏంటంటే కొంచెం పితృపక్షాలు వస్తున్నాయి, పితృమాసం వస్తుంది, మనందరికి తెలుసు. అవి కొద్ది మంచి రోజుల కింద పరిగణించారు కాబట్టి కార్యక్రమం అంతా ముగించుకొని పోవాలా. అభ్యర్థులు కూడా వాళ్ళు పోయి అక్కడ వాళ్ళ కార్యక్రమం చేరుకుంటారు.